असले గుంట నక్కల ఎదురు చూస్తున్నాడు నరసింహంగడు మనం ఈ జాతరతో కూర్చుంటే సరిపోదురా ఆ రామయ్య గారు మరి మితిమీరిపోతున్నాడు ఆడి సేన్ తడిసేదాకా మన శాలకి నీళ్లు వదలనంటాడా యాటవను గొడవేగా అయినా పాలేరుగాడికి అని తలపిరిసి ఏంటంటారు ఇంకో విషయం యాట జమీందారు జాతర రోజు ఊరు వస్తాడు పొలం చూస్తానికి వెళ్తాడుగా అక్కడేవో చూపు చూసుకుంటే పోలే సమయాన్ని గుర్తు చేసావురా రాణి ఊరంతా జాతర గొడవలో ఉంటుంది ఏదో రకంగా గొడవ పెట్టుకుని వాళ్ళిద్దరిని లేపేయాలి పదండి ఈ జాతరలే ఏంటో ఈ గొడవలే ఏంటో కళ్ళు దాయి చల్లగా తొంగుంటే కళ్ళలోకి అమ్మవారు వచ్చి కావలసినంత కళ్ళు ఇస్తుందిరా నా మాట వినరా రామయ్య గారు అయ్యగారు వస్తున్నారు కండాల బాబు ప్రయాణం సుఖంగా జరిగిందండి సుఖంగానే జరిగింది కదా ఏమిటయ్యా ఇది తిండి దెబ్బలు మానేసి ఎప్పుడు ఈ చేను దగ్గర పడుతున్నావుట గట్టు బాబు ఆ గట్టు గట్టు లేప చచ్చిపోతావా ఏమిటి అక్కడ మీ ఆవిడ నీ భోజనం కోసం ఎదురు చూస్తుంది వెళ్ళు అది కాదు బాబు ఏహీ కాదు కానీ నువ్వు వెళ్ళి ఫోన్ చేసిరా నువ్వు వచ్చే వరకు నేను కాపలా ఉంటానుగా బావా ఆ పది పైసలు బిళ్ళ పట్టా మీద పెట్టాను రైలు వెళ్ళిన తర్వాత పెద్దదైపోతుంది అప్పుడు దానికి తాడు కట్టి నీ మెళ్ళ వేస్తాను నా మెళ్ళ వేస్తానంటావే అవును నీ మెళ్ళనే వేస్తాను ఇదిగో కొట్టనంటే ఒరే డిప్పకాయ బావా ఇదిగో డిప్పకాయ గిప్పకాయ అన్నావంటే దంతాను అత్తయ్య అత్తయ్య చూడత్తయ్య బావా ఏం సరోజ ఏం జరిగిందమ్మా అదేమో పది పైసలు బిళ్ళ పట్టాల మీద పెట్టాను అది పెద్దదవుతుందిగా దానికి తాడు కట్టి నా మెళ్ళ వేసుకోవాలంటమ్మా పిచ్చిదానా దానికి ఏడిపెందుకే ఇంకొక పదేళ్ళగు నీ మెళ్ళ బంగారు మంగళసూత్రం వేస్తాడు నేను చచ్చినా వేను ఇది ముండిది ఒరే టెంపకాయ బావా నువ్వు వేయకపోతే నేనే నీ మెళ్ళ వేస్తాను ఎందుకురా అలా ఉడుకుంటా ఇప్పుడు అది ఏమందని లేవండి మీ అందరికి అన్నాలు పెడతాను బాగుందే వరస నీకు సొంత కొడుకు కన్నా మేనకోళ్ళు ఎక్కువైపోయిందని మాట బాగుంది తల్లి లేని పిల్ల ఎవరికైనా ఎక్కువే కూసండి అన్న పెడతాను నల్లం పోయినా మీ అన్నయ్య బుద్ధి జ్ఞానం వచ్చినట్టు లేదు ఎంతసేపు తాటి చెట్టు కింద ఇల్లు కట్టుకుని కళ్ళు తాగుతూ కూకుంటాడు తప్ప బాధ్యత ఏం పట్టినట్టు లేదు చెల్లి క్షమించు నా తల్లి బేగ కూడేటేమా ఆడు చెట్టు ఎక్కాడు ఎక్కినప్పుడు మనం ఆడు ఉండాలి లేకపోతే పులిసిపోద్ది నువ్వు కూడా ఏదైనా చెట్టు ఎక్కి దూకి సావరా సిగ్గు లేదురా నీకు శివుని ఎత్తులు నాడి సిగ్గు ఉంటది నా చెల్లి మన అంటూ ఉన్నది కళ్ళు నీ చెట్లు నా కొత్త కాదు బాయ్ పరాయడు కాదు కూడేటే చేన్ దగ్గర నరసింగడు అయ్యగారితో పడబడుతున్నాడండి మర్యాదలు మర్చిపోతున్నావు ఏ ఏడు చేత పెట్టి ముందు నీళ్లు మా శాల కొలిపెట్టి వెళ్ళిపోతరా గండరకండి ఎంతసేపు చెప్పినా ముడికేస్తున్నావు ఇక్కడ గాలి తొడుక్కోలేదు అడుగు ముందుకేసాడంటానా నాకు చాలా అన్యాయం చేశాడు బాబు గారు నేను తాగినా తాతరాలన్నా పేడల్లా చూసుకునే నా చెల్లి బాబా ఒక్కసారే బలైపోవడం నా దురదృష్టం బాధపడకు నాగయ్యా మీ బాబా చెల్లెడు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచు వద్దు బాబు వద్దు ఈ డబ్బు నా రేడి చేసుకోదు ఇది నా చెల్లి తీసుకొస్తుంది బావని తీసుకొస్తుంది ఆ పిల్లలకి తల్లిదండ్రులు తీసుకొస్తుంది వద్దు బాబు వద్దు కాదనుకు నాగయ్య నా మనశ్శాంతి కోసమైనా తీసుకో ఇక నుంచి ఆ పిల్లలకి తల్లి అయినా తండ్రి అయినా నువ్వే వాళ్ళని జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యి బాగా చదివించు వాళ్ళకయ్యే ప్రతి పైసా నేనిస్తాను నీకెప్పుడు ఏ అవసరమైనా నా దగ్గర రా ఈ డబ్బుంచు వాళ్ళ బాధ నాకు దిగిపోతే చాలరా
ఆకి కమతాలు గేవతాలు నచ్చవు. అలా కూలిస్తావు, కూడేట్టకుండా మాడి చంపుతావు నీ ఇష్టం. నెలనెలని ఈ గాడికి వచ్చి కూలి డబ్బులు వసూలు చేసుకోవడానికి నాకు వడ్డీ కూడా గిట్టుబాటు కాదు. మొత్తానికి ఇంత రేటును కట్టేసి నాకు ఇచ్చి వాళ్ళిద్దరిని తొలిపో. అంటే